ఇప్పుడు మనం టాంజరిన్ యాప్లో ఇన్కంప్లీట్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. ఇన్కంప్లీట్ ఫామ్ని యాక్సెస్ చేసేందుకు మీరు టాంజరిన్ హోమ్ స్క్రీన్ మీద మై ఫామ్స్ పక్కన కనిపిస్తున్నటువంటి విజిట్స్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. అక్కడ మీరు ఇప్పటివరకు విజిట్ చేసిన స్కూల్స్ వివరాలు కనిపిస్తాయి. నా స్క్రీన్ మీద నేను 2 స్కూల్స్ విజిట్ చేసినట్టుగా ఉంది. అందులో నేను కింద ఉన్న స్కూల్ని ఎంచుకుంటున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే స్పాట్ అసెస్మెంట్ పక్కన ట్రూ అని ఉంది, స్కూల్ విజిట్ తెలుగు దగ్గర ట్రూ అని ఉంది, మరొక స్పాట్ అసెస్మెంట్ దగ్గర ఫాల్స్ అని ఉంది. ట్రూ అని కనిపిస్తే కంప్లీట్ అయి ఉన్నట్టు, ఫాల్స్ అని కనిపిస్తే అసంపూర్తిగా ఉన్నట్టు. అంటే ఈ విజిట్ చేసిన స్కూల్లో నేను క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ఫామ్ని పూర్తిగా నింపాను, ఇద్దరు పిల్లలకి స్పాట్ అసెస్మెంట్ కండక్ట్ చేశాను, ఒక పిల్లవాడి స్పాట్ అసెస్మెంట్ని పూర్తిగా ఎంటర్ చేశాను, 2వ పిల్లవాడిది ఏదో ఒక డీటెయిల్ నేను ఎంటర్ చేయలేదు. దాన్ని నేను ఎలా యాక్సెస్ చేయగలనంటే ఫాల్స్ అని ఎక్కడైతే ఉందో ఆ వరుసలో ఎడమ పక్కన ఉన్నటువంటి స్క్వేర్ బాక్స్ని మనం కనుక క్లిక్ చేస్తే అప్పుడు మీరు ఏ విద్యార్థికైతే ఆ స్పాట్ అసెస్మెంట్ కండక్ట్ చేశారో ఆ విద్యార్థి యొక్క వివరాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరు నెక్స్ట్ క్లిక్ చేసుకొని ఆ అసెస్మెంట్ని పూర్తి చేసుకొని అప్పుడు మళ్ళీ సబ్మిట్ చేస్తే మీ ఫామ్ కంప్లీట్ అవుతుంది. ఒకసారి రీచెక్ చేసుకుందాం. టాంజరిన్ బటన్ ప్రెస్ చేసి హోమ్ స్క్రీన్ మీద విజిట్స్లోకి వెళ్ళి నేను అదే స్కూల్ MPPS నందుపాకి వెళ్ళి ఇప్పుడు చూస్తే 3 ట్రూ అని ఉన్నాయి. అదేవిధంగా నేను విజిట్ చేసిన మరో స్కూల్ డేటాని కూడా రీచెక్ చేస్తున్నాను. MPPS జానకాపూర్ అనే స్కూల్ని నేను విజిట్ చేశాను. దాని మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఫాల్స్ అనే కనిపించింది. అంటే ఈ స్కూల్లో నేను క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ పూర్తి చేయలేదు. ఆ డేటాని తిరిగి ఎంటర్ చేయడానికి ఫాల్స్ పక్కనే ఉన్నటువంటి స్క్వేర్ని నేను క్లిక్ చేసుకొని అప్పుడు ఆ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఫిల్ చేసి మీరు ఆ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు. మీరు దాన్ని వెరిఫై చేసుకుంటే మీకు ట్రూ అని కనిపిస్తుంది, విచ్ మీన్స్ మీరు ఆ ఇన్కంప్లీట్ ఫామ్ని ఫిల్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇన్కంప్లీట్ ఫామ్ని యాక్సెస్ చేసినప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేయడానికి ముందున్న వివరాలన్నీ టాంజరిన్ యాప్లో సేవ్ అయి ఉంటాయి. దానికి గుర్తుగా మీకు నెక్స్ట్ పక్కన లెఫ్ట్ సైడ్లో ఒక బ్లూ టిక్ మార్క్ కూడా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత
ఉదాహరణకి ఇందులో మనం అసెస్మెంట్ తీసుకున్న వివరాలు టాంజరిన్లో సేవ్ అయి లేవు.